పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో HDFC బ్యాంక్ మేనేజర్ జవాన్జి కిషోర్ మరియు అశోక్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో చింతలపూడి పట్టణంలో నిరుపేద కళాకారులకు సెకండ్ వేవ్ ని దృష్టిలో ఉంచుకుని పేద కళాకారులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ వంతు సహాయం చేస్తున్నామని, అలాగే మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలని, ఎవరికైనా అత్యవసర పరిస్థితులు వైద్యానికి గాని ఆర్థికంగా సహాయం గాని చేయడానికి సిద్ధంగా ఉన్నామని HDFC బ్యాంక్ మేనేజర్ జువాజీ కిషోర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరోనా గురించి అవగాహన కల్పిస్తూ ముల్లగిరి అలెగ్జాండర్ పాటను రచించి ఆలాపన చేశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ ఎస్ఐ స్వామి, గుమ్మల ప్రభాకర్, ముల్లగిరి అలెగ్జాండర్, కాకర్ల సత్యం, గంధం చంటి తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే కోవిడ్ వ్యాధి బారిన పడి ఏదైనా ఆర్థిక పరిస్థితుల్లో బాగా కూల్గా ఉండి వైద్య ఖర్చుల నిమిత్తం కానీ మందుల నిమిత్తం కానీ ఏదైనా అవసరం ఉంటే కనుక మాకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాను. కాలంలో ఆధునిక కాలంలో పూర్తిగా కళాకారులు అనేవాళ్ళు నశించిపోతున్నారు. నశించిపోవడం అంటే మరిగిపోతున్నారు. వాళ్ళ పాత్ర పూర్తిగా పక్కకు పోయింది. ఇలాంటి టైంలో మళ్ళీ కళాకారులను జ్ఞాపకం చేసుకుని ఇలాంటి కరోనా టైంలో వాళ్ళకి ఏదో సహాయం చేయాలి. మళ్ళీ అలాంటి కళాకారులు బయటకు తీసుకురావడం ఆలోచన చాలా గొప్పది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముందుగా ఫస్ట్ ఒక స్టెప్ ముందుకు వేసినటువంటి రచల ఫైనాన్స్ వారికి కూడా ధన్యవాదాలు. మీ కళాకారులు కూడా మా సహాయం ఏదైనా కావాలో మా సమస్యలు కూడా మీకు చేస్తాము. ఇందులో డౌటే లేదు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ పరిస్థితి అయినా ఏ సహాయం కావాలని మేము ఏర్పాటు చేయడానికి మా పోలీస్ శాఖ నుంచి సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు. ముఖ్యంగా మన HDFC బ్యాంక్ మేనేజర్ గారు శ్రీవాజీ కిషోర్ గారికి మరొకసారి మన తరఫున వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఎందువల్లంటే సోను సూదులు మన చంద్రపూర్లో కూడా ఉన్నారని చెప్పేసి అని వారు నిరూపణ చేశారు. ఎక్కడో NRI వాళ్ళ బ్రదరు మన శ్రీవాజీ అశోక్ గారు, వారి శ్రీమతి గారు, పల్లవి గారు వీరిద్దరినే వారి కనుక ఇన్స్పైర్ చేయకపోతే వారు ఇక్కడ మనకి ఈ యొక్క డొనేషన్ చేసేవారు కాదు. వారు కాబట్టి వారికి కిషోర్ గారికి, మన యొక్క అశోక్ గారికి, మనందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల ముందు మేనేజర్ గారు ఇన్స్పైర్ అవ్వడానికి కారణం మన ఈ యొక్క కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ ఫెడరేషన్ డైరెక్టర్ గారు గుమ్మల మన ప్రభాకర్ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా చాలామంది మనకి పేద కళాకారులు, ఈ కోవిడ్ బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ మనం ఏదో ఒక వంతు మన సహాయం మనం చేయటం కోసం ఇలాంటి దాతల్ని ఇన్స్పైర్ చేయవలసిందిగా ప్రభాకర్ గారిని మరొకసారి మమ్మ తరఫున మనం కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తాను.